ఒకటొక్కటి ప్రపంచవ్యాప్తంగా ఈ అన్రెస్ట్ పరిణామాలను గనక సరిగ్గా అందరూ ఆలోచించకపోతే ఇక్కడ ఎవరినో బొజ్జగించడం కోసం మరేదో చేస్తూ కూర్చుంటే కనుక పరిష్కారం లేనటువంటి క్లిష్ట సంక్షోభంలోకి ప్రపంచం జరిగిపోతుంది ఫ్రాన్స్లో జరిగినటువంటి పరిణామాలు చూసాం ఆ దేశంలో ఉపాధి కోసం వెళ్ళి ఆ దేశంలో బ్రతుకు తెరువు కోసం వెళ్ళి ఇప్పుడు ఆ దేశపు చట్టాలు తమకు అనుగుణంగా ఉండాలని లేకపోతే తగలబెడతామంటూ మొన్న నిప్పు పెట్టింది పీకల కోసినటువంటి సంఘటనలు చూసాం అట్లాగే టర్కీలో పరిస్థితి చూసాం చివరికి అక్కడ బ్రతుకు తెరువు కోసం వెళ్ళి ఇప్పటికే అక్కడ రాజ్యాన్నే మార్చేసి చివరికి మతాన్నే మతరాజ్యంగా మార్చేసుకుని ఏదైతే ఉన్న మెజార్టీని పక్కన పెట్టేసి మతరాజ్యంగా మార్చేసుకున్నటువంటి వ్యవహారం చూసాం ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నటువంటి అమెరికాలో మొన్న బ్లాక్స్ అండ్ వైట్స్ ఉద్యమాన్ని రెచ్చగొట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు ఇంకొకటి ఏది రెచ్చగొట్టారో తెలియదు కానీ లేటెస్ట్గా న్యూయార్క్లో జరిగినటువంటి కాల్పులలో ఇద్దరు గాయపడ్డారు న్యూయార్క్ సిటీస్ క్యాథడ్రల్ చర్చ్ ఆఫ్ సెయింట్ జాన్ ద డివైన్ జస్ట్ ఆఫ్టర్ అండ్ అవుట్డోర్ చార్ట్ పెర్ఫార్మెన్స్ దేర్ ఆన్ సండే అండ్ వాజ్ హిమ్సెల్ఫ్ షార్ట్ డెడ్ బై పోలీస్ అక్కడ ఒక అతను ఇద్దరిని కాల్చి ఆ తర్వాత చంపబడ్డాడు అసలు ఏం జరిగిందన్నది అర్థం కాకుండా సరే గతంలో కూడా కొంతమంది ఈ తుపాకీ కల్చర్ అలవాటైనటువంటి వాళ్ళు కాల్చుకోవడం వేరు ఇది దీని వెనకాల వేరే ఇంటెన్షన్ ఏమన్నా ఉందా ఫ్రాన్స్ సంఘటన నేపథ్యంలో అన్నటువంటిది చర్చకు వస్తుంది ప్రస్తుతం కాల్చి చంపారు కాబట్టి అసలు అతని వెనకాల ఉన్న ఇంటెన్షన్ ఏంటో తేలాల్సి ఉంది